Now, exercise 3.3, first problem. Find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. So, find the zeros of the following quadratic polynomials. First, em cheyalata zeros find cheyali, first part. And verify the relation between the zeros and the coefficients. So, first, em cheyali zeros kanukovali. Let mana em cheyali polynomial edaithe undo x square minus 2x minus 8. ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. సో మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ నథింగ్ బట్ 1x² బి వాల్యూ ఎంత ఉంది -2 సి వాల్యూ ఎంత ఉంది -8 a1 b-2 c-8 సో 3 వాల్యూస్ మనకి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి 1 × -8 అంటే -8 ఏ ఇంటూ సి చేసుకోవాలి. మిడిల్ టర్మ్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి. అదేమవుద్ది 8 ఫ్యాక్టర్స్, 4 2 8, 4కి 2కి డిఫరెన్స్ ఎంత 2. సో ఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవాలి. సో ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. -4 + 2 అంటే -2 వస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏం కామన్ తీయాలి రెండిట్లో, x - 4. ఈ రెండిట్లో ఏం కామను, 2 కామన్. 2 × x 2x, 2 4s are 8. సో x - 4 కామన్ తీయండి. సో ఇంకేం మిగిలింది, x + 2 = 0. సో x - 4 = 0 ఆర్ x + 2 = 0. -4ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, +4. +2ని ట్రాన్స్పోజ్ చేస్తే -2. సో మనకి ఇక్కడ రెండు జీరోస్ వచ్చాయి, 4 and -2. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్స్. ఫస్ట్ పార్ట్ అయింది జీరోస్ కనుక్కున్నాం. సో మనం ఏం చేయాలి నెక్స్ట్, వెరిఫై ద రిలేషన్షిప్. సో మనకు ఆల్ఫా బీటా అనుకోవాలి. సో ఆల్ఫా బీటా అనుకోవాలంటే ఫస్ట్ జీరో 4 వచ్చింది, సెకండ్ జీరో -2. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, 4 ± -2, ±. 4 - 2 ఎంత, మనకి 2 వచ్చింది. 2ని మనం ఎలా రాసుకోవచ్చు, 2/1 అని రాసుకోవచ్చు, 2/1. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకి దేనికి ఈక్వల్, -b/a కి ఈక్వల్ అవ్వాలి. బి వాల్యూ ఎంత ఉంది, -2. 2ని ఎలా రాయొచ్చు, -(-2) అని రాయొచ్చు, /1 అని రాయొచ్చు. సో మైనస్ సైన్ అలా రాద్దాం, -2 బదులు ఏం రాయొచ్చు, బి రాయొచ్చు, /1 బదులు ఏం రాయొచ్చు, ఏ రాయొచ్చు, -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది, -b/a. సో చూసుకోండి, 4 - 2 ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2ని 2/1 అని రాసాము. +2ని ఎలా రాయొచ్చు, -(-+) కాబట్టి ఇలా రాసుకున్నాం, -(-) అని. సో ఎందుకు ఇలా రాసామంటే ఇక్కడ బి వాల్యూ -2 కాబట్టి, సో -(-). మైనస్ సైన్ రాసాం, -2 బదులు ఏం రాసాం, బి రాసాం, సి 1 బదులు ఏం రాసాం, ఏ రాసాం, -b/a. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -b/a, ఒక కండిషన్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా × బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత, 4 × -2 ±, 4 2s are 8. -8ని ఎలా రాయొచ్చు, -8/1. సో -8 ఈజ్ నథింగ్ బట్ సి, 1 ఈజ్ నథింగ్ బట్ ఏ. ఆల్ఫా × బీటా c/a వచ్చింది కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a రావాలి, ఆల్ఫా × బీటా అంటే c/a రావాలి. ఓకే, సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ వెరిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.